హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాండి వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అన్ని పోస్టుల యొక్క ఎగ్జామినేషన్స్ జనవరి సెకండ్తో కంప్లీట్ అయ్యాయి కదా సో ఆ పోస్ట్లకి సంబంధించినటువంటి ఆన్సర్ కీస్ కావచ్చు లేదా రిజల్ట్స్ కావచ్చు ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకి టైమింగ్ కూడా ఇచ్చారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి వారికి తెలుస్తుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి లాస్ట్ మంత్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి ఒక లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది కదా సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈరోజు రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాబ్సెంటీ క్యాండిడేట్ కెనాట్ వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ కెనాట్ సబ్మిట్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ అబ్జెక్షన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ ఆర్ ఆన్సర్ కీస్ త్రూ దిస్ లింక్ ఓన్లీ అబ్జెక్షన్స్ త్రూ ఎనీ అదర్ మోడ్ ఆర్ మీన్స్ ఆర్ ఛానల్ షాల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఈ వెబ్సైట్లోనే ఇక్కడ లాగిన్ అయ్యి మీరు అబ్జెక్షన్స్ ఆ పర్టికులర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్ కీస్ యొక్క అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి అంటే ఇక్కడే మీరు లాగిన్ అయ్యి అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ద క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దేర్ అబ్జెక్షన్ ఫ్రమ్ ఫోర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ పిఎం టు సెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ ఫోర్ పిఎం ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్ షల్ నాట్ బి అవైలబుల్ దేర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ కీస్ కానీ లేదా రిజల్ట్స్ కానీ రిలీజ్ చేసిన తర్వాత జానవరి ఫోర్త్ సాయంత్రం నాలుగు గంటల నుంచి జనవరి సెవెంత్ సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ లింక్ ద్వారానే మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి సెవెంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి సాయంత్రం నాలుగు గంటలకి ఆన్సర్ కీస్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఆన్సర్ కీస్లో ఎక్కడైతే మీకు మిస్టేక్గా వారు ఇచ్చినటువంటి ఆన్సర్స్ రాంగ్ అని చెప్పేసి మీరు భావిస్తారో వాటిని ఛాలెంజ్ చేస్తూ ప్రూఫ్తో సహా అబ్జెక్షన్స్ అనేవి మీరు ఈ వెబ్సైట్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈరోజు నాలుగు గంటలకి మనకి రిజల్ట్స్ ఐ మీన్ ఆన్సర్ కీస్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఆన్సర్ కీజ్ రిలీజ్ చేసిన తర్వాత అది ఇంగ్లీష్లో కానీ రీజనింగ్లో కానీ జీకేలో కానీ ఏదైనా క్వశ్చన్లో వీరిచ్చినటువంటి హైకోర్టు వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ కనుక రాంగ్ అని చెప్పేసి మీరు భావించినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ని కూడా మీరు అటాచ్ చేస్తూ అబ్జెక్షన్ పెట్టుకోవాలి సో అబ్జెక్షన్ పెట్టుకున్న తర్వాత సో ఈ త్రీ డేస్ మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత వారు రివ్యూ చేస్తారు హైకోర్టు వాళ్ళు సో రివ్యూ చేసి మీరు పెట్టినటువంటి మీరు ఛాలెంజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో సో ఆ క్వశ్చన్కి మీరు చెప్తున్నటువంటి ఆన్సర్ ప్రూఫ్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదనేది వారు చెక్ చేసి దానికి సంబంధించి మీకు మార్క్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట సో ఈ అబ్జెక్షన్స్ డేట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనకి ఫ్రెష్ ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేస్తారు అబ్జెక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత సో అప్పుడు మనకి ఆ ఫైనల్ కరెక్ట్ మార్క్స్ ఏంటనేది తెలుస్తుంది అప్పుడు ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుందండి సో మనకి ఈరోజు నాలుగు గంటలకి ఓకే సో ఈరోజు నాలుగు గంటలకి కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి పర్టిక్యులర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఐ మీన్ ఆన్సర్ కీస్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో నేను మీకు ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్